నమస్తే, ఎస్ఎస్ న్యూస్కి స్వాగతం. సూళూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని 21వ వార్డు నందు గల ఆత్రేయ వీధికి నూతన సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు ఆ వార్డు కౌన్సిలర్ పంబుజల విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కిలివేటి సంజయయ్య చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి, కమిషనర్ నరేంద్ర, వైసీపీ నాయకులు కలత్తూరు శేఖర్ రెడ్డి, పంబుజల భాస్కర్, గోగుల తిరుపాల్, ఫయాజ్, శేషారెడ్డి, సౌజన్య తదితరులు పాల్గొన్నారు. పరిశ్రమల శాఖ మంత్రులు మేకపాటి గౌతమ్ కుమార్ రెడ్డి గుండెపోటుతో హైదరాబాద్లోని తమ నివాసంలో అకాల మరణం చెందారు. దీంతో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆదేశానుసారం సూళూరుపేట ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్ద మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పోలూరు పద్మ, చిన్ని సత్యనారాయణ నేతృత్వంలో గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరేలా ఆయన చిత్రపటాన్ని ఉంచి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో
తడ ఎంపీపీ రఘు, వైసీపీ నాయకులు ఐతా శ్రీధర్, కమిషనర్ నరేంద్ర, గోగుల తిరుపాల్, కౌన్సిలర్ సౌజన్య, విజయలక్ష్మి, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. ఐటీ శాఖ మంత్రులు గౌతమ్ రెడ్డి గారి హఠాత్ మరణం ఎంతో బాధాకరం. ఈరోజు ఇక్కడ ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆయన మేము మొదటిసారిగా కౌన్సిలర్స్గా గెలిచినప్పుడు ఆయన కలవటం జరిగింది. మన ఎమ్మెల్యే గారు తీసుకుని వెళ్ళినప్పుడు ఆయన ఎంతో మమ్మల్ని చూసి చాలా సంతోషించారు, ఎంతో ఆప్యాయంగా పలకరించారు. అలాంటి ఆయన ఈరోజు మన మధ్య లేదు అంటే చాలా దిగ్భ్రాంతి కలిగిస్తూ ఉంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో బాధాకరమైన రోజు, ఎందుకంటే ఐటీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు, ఆత్మకూరు ఎమ్మెల్యే గారు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఈరోజు అకాల మరణం చెందారు. వారు ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉండి ఈరోజు ఈ జిల్లాకి ఎంతో పేరుగాంచే ఐటీ పరిశ్రమల్ని తీసుకొచ్చి ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తి. ఈరోజు వారు చనిపోవడం వల్ల ఈ జిల్లాలో కావండి ఈ రాష్ట్రంలో ఎంతో బాధాకరం. వారి ఆత్మకి శాంతి చేకూర్చాలని ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అంటే కిలివేటి సంజయ్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ బస్టాండ్ సెంటర్లో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరొకసారి వారి కుటుంబానికి వారికి ఎంతో బాధాకరమైన శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. జోహార్ 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 జోహార్. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ వారు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల కష్టాలను అడిగి తెలుసుకోవడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే సూళ్లూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం నేతృత్వంలో గ్రామాల్లో టీడీపీ నాయకులు కార్యకర్తలు పర్యటిస్తూ గౌరవ సభలు నిర్వహించుచున్నారు. అందులో భాగంగానే తడలో టీడీపీ నాయకులు బేద రవిచంద్ర ఆధ్వర్యంలో గౌరవ సభలు ఘనంగా నిర్వహించి
పలు అంశాలపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు వేనాటి సతీష్ రెడ్డి, ఆకుతోత్ర రమేష్, మురళీరెడ్డి, సెల్వం రఘు తదితరులు పాల్గొన్నారు. దాంట్లో చెత్త వేసిన ముఖ్యమంత్రి చెత్త 60 రూపాయలు పట్టేస్తున్నారు. దీంట్లో 2500 పెన్షన్ ఇచ్చి 60 రూపాయలు ఈ గ్రామంలో పట్టుకుంటున్నారంటే ఇది న్యాయమా అని అడుగుతున్నాను నేను. అదేనయ్యా 60 రూపాయలు పట్టేస్తున్నారు, ఇది ప్రభుత్వం చేయాల్సిన పనేనా? ఈ గ్రామంలో చెత్త పనులు ఇవ్వాలన్నా ఆ పేదలకు ఇచ్చే డబ్బుల్లో మళ్ళీ 60 రూపాయలు మీరు పెరుగుకోవాలన్నా? ఈ విధంగా ఈ ముఖ్యమంత్రి చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఆంధ్రప్రదేశ్ లో బీసీలు ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా చేశారు. ఆ రోజు నుంచి కూడా బీసీలు మన తెలుగుదేశం పార్టీకి ఎన్నైతే ఉన్నారు 2014 నుంచి 19 ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం విడిపోయినా కూడా ఎంతో చక్కగా పరిపాలించాడు, ఎవరికి ఇబ్బంది లేకుండా పరిపాలించాడు. మనకందరికీ తెలుసు ఎవరి మీద దౌర్జన్యం లేదు, ఓన్లీ అభివృద్ధి పనులు తప్పితే వేరే విధమైన ఆలోచన లేదు. అవతల పార్టీ వాళ్ళ మీద ప్రభుత్వం వచ్చేలాగా 3 సంవత్సరాలు అయింది, ఏం చేసింది? గతంలో 6 నెలలు ఆయనతో తిరిగి అధికార చుట్టూ తిరిగి సుమారు ఈ యొక్క నియోజకవర్గంలో సుమారు 15 కోట్ల రూపాయలు మంజూరు చేయించుకొస్తే అన్ని కూడా క్యాన్సిల్ చేసిన దుర్మార్గమైన ఎమ్మెల్యే అని చెప్పి మనం మనవి చేస్తాం. ఎందుకంటే ఒక పనిని శాంక్షన్ చేయించుకురావాలంటే సుమారు 6 నెలలు 7 నెలలు పడుతుంది. ఒక్కసారి ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాంక్షన్ చేసినట్టు ఒక్కటి కూడా ఉండకూడదని చెప్పని ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేసిన వ్యక్తి ఈ శాసనసభ్యుడు, అభివృద్ధి నిరోధకుడు అని చెప్పని కూడా నేను తెలియజేస్తాను. లేక మన బతుకులు బాగుపడేదానికి ప్రభుత్వం ఆలోచించుకోలే, మనం అమ్మాల్సిన చేపలు కూడా ప్రభుత్వం అమ్మద్దంట, మనం అమ్మాల్సిన చేపలు కూడా ప్రభుత్వం అమ్మద్దంట. 5.5 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఒక క్వార్టర్ బాటిల్ 5.5 రూపాయలు కొనేది చంద్రబాబు నాయుడు గారు, అది మళ్ళీ మేలు మందు అందరూ తెలుసు. ఇక్కడ అప్పుడు వాసన ఎక్కడొస్తుంది, ఇప్పుడు వాసన ఎక్కడొస్తుంది? అప్పుడు మేలు మందు, ఇప్పుడు పిచ్చి మందుకి 27 రూపాయలు. ఎవరికి పోతుంది 22 రూపాయలు అంటే 22 రూపాయలు తేడా. తాగినోడికి లోపల పేదలు తినేస్తుంది, గుండు తినేస్తుంది,
కిడ్నీలు చెడిపోతున్నాయి. ఇదే పరిస్థితి మరో 2 సంవత్సరాలు తాగితే కుప్పకూలేటువంటి పరిస్థితి మన బతుకులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు విఆర్ఏలపై చిన్నచూపు చూస్తూ వారికి సరిపడా జీతాలు ఇవ్వకపోవడం, డిఏలతో కూడిన వేతనం ఇవ్వాలని, అర్హులందరికీ ప్రమోషన్స్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వంపై డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విఆర్ఏలు నిరసనలు చేస్తున్నారు. అందులో భాగంగానే సూళ్లూరుపేట మండలానికి చెందిన విఆర్ఏలు అందరూ కలిసి గత 11 రోజులుగా స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ముందు బైఠాయించి గ్రామ రెవెన్యూ సహాయకుల ఆధ్వర్యంలో తమ డిమాండ్లపై నిరసనలు చేస్తున్నారు. సర్వసభ్య సమావేశమును ఏర్పాటు చేసి తడ మండల అభివృద్ధిపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తడ తడకండ్రిక సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. మార్పులు తీసుకొస్తూ ఉంది విద్యా వ్యవస్థలో. ప్రభుత్వ పరంగా మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి ఆలోచించుకున్నట్లయితే మీ అందరికీ బాగా తెలుసు, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో జరుగుతున్న అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా అమ్మఒడి రూపంలో 15,000 రూపాయలు వాళ్ళ తల్లి అకౌంట్లో వేయడం జరుగుతూ ఉంది. తర్వాత రెండవది, పిల్లలందరూ కూడా పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో మెనూలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు జగనన్న గోడ బృందా అనే కార్యక్రమాన్ని మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆటోలు పోతారు కాబట్టి మీకు 30 ఆటోలు ఉన్నాం, తడవాలను ఉన్నాం, అక్కడ ఉండేది ఈ హోటల్ స్కూల్ అక్కడ ఆ స్కూల్ ఆటోనే వస్తుంది, ఒక్క బస్సు మెయిన్ గా మన సూర్యుడు ఫ్యాట్ నుంచి అయితే బస్సులు ఉన్నాయి. సూర్యుడు ఫ్యాట్ నుంచి ఎంతమంది వస్తారు సార్? ఆటోమేటిక్ 9,000 వస్తారు, వాళ్ళకి మాత్రమే మీరు బస్సులు వేసేది. కానీ తడవాళ్ళలో మోడల్ స్కూల్లో తడలో పెట్టాల్సింది అక్కడ పెట్టడం ఓకే, కానీ తడ నుంచే బస్సు లేదు, రామాపురం నుంచే బస్సు లేదు. దయచేసి దాన్ని గుర్తుపెట్టుకుని రామాపురం నుంచి ఇక్కడ మా బోణిమల బస్ స్కూల్లోనే 6 మంది ఎక్కారు సార్, మోడల్ స్కూల్కి బజార్లో 16 మంది ఎక్కారు సార్. కానీ అందరూ ఆటోలే, ఆటోలు ఎంతటైతే మాకు అందరూ తెలిసింది, కానీ ఆర్టీసీ బస్సు అయితే ఖచ్చితంగా రావట్లేదు సార్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు నెల్లూరు జిల్లా వాసి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం చెందారు. దీంతో ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆదేశాల మేరకు సూళ్లూరుపేట ఎంపీపీ అనిల్ రెడ్డి సహాయ సహకారంతో సూళ్లూరుపేటలోని ఎండిఓ కార్యాలయ ప్రాంగణం వద్ద వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి గౌతమ్ రెడ్డి చిత్రపటాన్ని ఉంచి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి నెల్లూరు జిల్లాలో వైఎస్ రాజమోహన్ రెడ్డి గారు వారి తనయుడు ఈ యొక్క పార్టీ అభివృద్ధికి ఎన్నలేని కృషి చేసినారు. వారి కుటుంబం ఆధ్వర్యంలోనే నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ ఈ రోజు పుంజుకుంటూ ఉంది. అటువంటి వివాదరహితుడు సౌమ్యుడు అయినటువంటి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రులు గౌరవనీయులు కీర్తిశేషులు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు హఠాత్స్మరణంతో సూళ్లూరుపేట పట్టణంలో సూళ్లూరుపేట పట్టణ మండల ప్రజాపరిషత్ ఆధ్వర్యంలో అనిల్ రెడ్డి గారి ఆదేశానుసారం ఎంపీటీసీలు అందరూ కలిసి ఇక్కడ వారికి ఈ యొక్క సంతాప సభ ఏర్పాటు చేయడం అనేది. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ఎస్ఎస్ న్యూస్ లో కలుద్దాం.